ఆంధ్రప్రదేశ్ ముస్లిం స్వర్ణకారుల సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార సభలో నెల్లూరు నగరానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత సమీర్ ఖాన్ వచ్చేసిన గౌరవనీయులైన మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గారు ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి రూరల్ ఇన్చార్జ్ మరియు కాబోయే ఎమ్మెల్యే ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి స్లావలేకు నమస్కారం అదే విధంగా ఇక్కడ విచ్చేసిన రంగారెడ్డికి ఇతర కార్పొరేటర్ సభ్యులకి వేదిక మీద ఉన్న మా మత పెద్దలకి స్వర్ణకార సంఘం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బర్కతుహ్ సార్ ఈ రోజు గౌరవనీయుల పెద్దల గారు ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడ ఆయన ముందర నా కుటుంబ సభ్యులు కూడా స్వర్ణకార సంఘంలో ఉన్నారు సార్ వాళ్ళు కూడా బంగారు పని చేసుకునే వ్యక్తులే వీళ్ళ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనేసి వీళ్ళందరూ ముందర చెప్పదలుచుకుంటున్నాను సార్ ఈ రోజు భారతదేశంలో స్వర్ణకారుల సంఘం ఏదైనా ఉందంటే అది ఒక బాంబే తప్ప బాంబే తర్వాత మన నెల్లూరులో నెల్లూరు రెస్టారెంట్ ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంటున్నాను సార్ అది కొరడా విధి గిటన్ విధి కామాటి విధి వీళ్ళు ఏ విధంగా కష్టపడతారో స్వర్ణకారు సంఘం నేను నా కళ్ళతో చూస్తున్నాను సార్ వీళ్ళు కరెంటు వెళ్ళిపోయినా కానీ అదే చెమటతో కూర్చొని ఒక దీపం ఎదురుగా వాళ్ళు బంగారు పని చేస్తా ఉంటే ఆ బాధ ఏదో నాకు తెలుసు సార్ ఎందుకంటే మా బావ వాళ్ళు కూడా అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అటువంటి స్వర్ణకార సంఘం ఈరోజు పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే బయట ఊర్ల నుంచి కొంతమంది వచ్చేసి ఇంతకు ముందు 10% అంతే కదా ఇచ్చేది 10% కదా ఇస్తా ఉండింది ఈ రోజు సార్ 3% కి దిగజారింది అంత ఘోరమైన పరిస్థితి మా వాళ్ళు ఉన్నారు బంగారు పని చేసుకుంటా ఆ పర్సెంటేజ్ కింద జారి వాళ్ళు ఈ రోజు ఆటోలు తోలుకునే పరిస్థితి వాళ్ళు ఈ రోజు వెజిటబుల్స్ పెట్టుకునే పరిస్థితి వెజిటబుల్ షాప్స్ లో అటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రోజు మీ స్వర్ణకార సంఘం వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇస్మాయిల్ ఖాద్రీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈయనకి బాలాశ్రీ దర్గాకి ఆదల ప్రభాకర్ రెడ్డిని పిలిపించి ఏ విధంగా ప్రెసిడెంట్ బాధ్యతలు ఇచ్చినారో అది సక్రంగా నిర్మించాడు సక్రంగా తీర్చిదిద్దాడు డెవలప్మెంట్ లా కట్టుబడి ఉన్నారు ఇస్మాయిల్ ఖాద్రీ గారు అదే విధంగా ఈ రోజు ప్రభాకర్ అన్న సమక్షంలో ఈ ప్రోగ్రామ్ ఒకటి ప్రమాణ స్వీకారంలో నడుస్తుంది ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంటున్నా ఖచ్చితంగా మీకు స్వర్ణకారుడికి నిజంగా నిలబడి మీ బాధలు తెలుసుకుని తీర్చిదిద్దుతాడు ఇస్మాయిల్ ఖాద్రీ అని చెప్పదలుచుకుంటున్నా అదే విధంగా సార్ బయట ఊరు నుంచి చాలా మంది ఇతర కులాసులకు వచ్చేసి ఇతర వెస్ట్ బెంగాల్ నుంచి అటు వచ్చేసి మా ముస్లింలకి డైరెక్ట్ ఇంతకు ముందు ఎట్లా జరిగేదంటే ఎవరైనా ఐటమ్ ఇచ్చి పని చేయాలంటే డైరెక్ట్ గా మా సోదరులకు పిలిపించి ఇన్ని పర్సెంటేజ్ చేయండి ఇంత చేయండి అని పిలిపించి ఇచ్చేవాడు ఈ రోజు బయట ఊరు నుంచి వచ్చేస్తున్నారు నేను ఇస్మాయిల్ ఖాద్రీ గారు కూడా ఒకటి చెప్తున్నా వాళ్ళు వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ ఐటమ్ ఇచ్చే పరిస్థితి ఉంది అది కాకుండా ఎవరైతే ఇక్కడ నెల్లూరులో స్వర్ణకారుడుగా పుట్టాడో అతని తరపు నుంచి వాళ్ళకు కూడా ఐటమ్ చేయాల్సిన పరిస్థితి తీసుకురావాలనేసి నేను కోరుకుంటూ అదే విధంగా గతంలో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది గత ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన స్వర్ణకారులు ఉన్నారా లేదా అని చెప్తున్నారు నేను ఒకటి చెప్తున్నా స్వర్ణకారులు ఉంటేనే ఈ రోజు బంగారం గోల్డ్ షాపులు మెరుస్తున్నాయి ప్రతి ఒక్క గోల్డ్ షాప్ డైమండ్స్ తో డిజైన్స్ తో ఉన్నాయంటే అది స్వర్ణకారులు ఉన్నారు అందుకని అని చెప్పదలుచుకుంటున్నా హైయెస్ట్ పర్సెంటేజ్ మా ముస్లింల 70% ఉండాల్సిన స్వర్ణకారులో అందుకని మీరు మా ముస్లిం సోదరుని ఎక్కువ పర్సెంటేజ్ 70% ఉంది కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఒకటే అడగదలుచుకుంటున్నా మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని సార్ మా స్వర్ణకారులకి ఏం కావాలో వాళ్ళకి ఏం అవసరమో మీరు నిలబడేసి వాళ్ళకి చేయాలనేసి మీ మీద మాకు నమ్మకం సార్ ఎందుకంటే మాకు దగ్గర తీసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని తప్ప దాని తర్వాత మన ఆదల ప్రభాకర్ రెడ్డి తప్ప ఏ ఒక్కరు మమ్మల్ని దగ్గర తీసుకునే పరిస్థితి లేదు అనేసి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకుంటున్నా ఎందుకంటే
మాకు పని చేస్తాడా లేదా అని మీరు ఒకసారి ఆయన అన్న అన్నతో వచ్చండి రాండి కూర్చోండి తెలుసుకుంటారు మీరు ప్రభాకర్ అన్న మా మీద ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఏ విధంగా మమ్మల్ని దగ్గర తీసి మా పనులని చేస్తారనేసి నాకు ఖచ్చితంగా తెలుసు మీ మీ అందరికి ఒకటే చెప్తున్నా ధైర్యంగా ఉండండి ఏదైనా సమస్య ఉంటే మీరు ఇస్మాయిల్ ఖాదరీ దగ్గర తేండి ఖచ్చితంగా అతను నిలబడి అతనికి ఏ సహకారం కావాలో ప్రభాకర్ అన్నకి చెప్పి 100% మీ అందరికి సాటిస్ఫాక్షన్ చేస్తాను అనేసి నేను సభాముఖంగా తెలుపుతూ స్లావలకు మనం ఏమంటున్నాను.